ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, ఉగాది ఫెస్టివల్, ఈ పండుగలో మనం ముందుగా పచ్చడి చేసేసుకున్నాము, మరి ఈరోజు ఎలాంటి ఐటమ్స్ చేసుకుంటాం సాధారణంగా ఇంట్లో? ఇంట్లో ఉగాదికి మనం నైవేద్యాలు పెడతారు కదా, గారెలు బూరెలు పులిహోర తత్వజనం, దాంతోపాటు ఇంకోటి ఏదైనా బొబ్బట్లు లాంటివి ఏదైనా చేసుకుంటాం. అయితే ఇవాళ మనం బొబ్బట్లు చేద్దాం. తప్పకుండా అండి. ఈజీగా సింపుల్గా, అంటే ఈజీ సింపుల్ కాదు, కొంచెం కాస్త ప్రాసెసే కానీ చేసాక చాలా బాగుంటుంది. తప్పకుండా రమ్మగారు. ఓకే, ఏం చేద్దామంటే వీటికి కొంచెం ప్రాసెస్ పెద్దది, కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ. శనగపప్పు, ఒక కప్పు శనగపప్పు అనుకోండి, దాన్ని ముందే కడిగి నానబెట్టుకోవాలి, కనీసం ఒక గంట నానాలి. శనగపప్పు కడిగి పక్కన పెట్టడం, మైదాపిండి కలుపుకోవటం పై పూతకి. బొబ్బట్లు అంటే లోపల ఒక పూర్ణం పెడతాం, పైన పూత పెడతాం కదా, ఆ పూత పెట్టే మైదాన్ని మనం నానబెట్టుకోవాలి, ముందే కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇవి రెండు పక్కన పెట్టాక అప్పుడు తర్వాత పని. తప్పకుండా అండి, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, శనగపప్పు నీటిలో వేసేద్దాం, మైదాపిండి అది కలిపేద్దాం. బొబ్బట్లకి అంటే నేతి బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. నేతి బొబ్బట్లు అంటే ఏముంది, నెయ్యి ఎక్కువ వాడుకుంటాం అంతే, మామూలు బొబ్బట్లు ధారాళంగా మీ భాషలో. అదే, ఒక కప్పు శనగపిండి అయితే కనుక ఒక ఫుల్ కప్పు కొంచెం నిండుగా మైదా తీసుకోవటం, ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ, రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తే ఏమవుతుంది, కొంచెం క్రంచీగా వస్తాయి, బాగుంటుంది. మరీ మైదా ఎక్కువ అతిగా సాగుతుంది కదా, కొంచెం బొంబాయి రవ్వ ఏం చేస్తుంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఒక చిటికెడు ఉప్పు అక్కడ పెట్టండి చూడు, ఒక చిటికే వేస్తున్నాను. బొబ్బట్లకి ఒక ఒరిజినల్ కలర్ ఉంటుంది లోపల పూర్ణం, మనం వేసిన బెల్లాన్ని బట్టి పచ్చిశనగపప్పు బెల్లం ఉంటుంది కదా, పసుపు రంగు వస్తుంది, అలాంటి కలర్ వస్తుంది. దీంట్లో ఇంకా మనం కలరింగ్ ఏజెంట్స్ ఏం వేయద్దు, అప్పుడు బొబ్బట్ల తాలూకు ఒరిజినల్ కలర్ కనపడుతుంది. కాదండి, ఇంట్లో చేసుకునే అట్లకి కూడా మనం కలర్లు వేసుకొని కదా, కొంచెం హెల్దీ ఏదన్నా కొంచెం ఫాలో అయితే బాగుంటుంది. ఆయిల్ దీంట్లో ఏంటంటే ధారాళంగా నూనె పడుతుంది ఇందులో. అవునవును, నూనె ఎక్కువే వేసుకుని మనం నానబెట్టాలి, లేకపోతే ఇది మనకి సరిగ్గా సాగదన్నమాట. తర్వాత కూడా కొంచెం నూనె ఎక్కువే వేయాలి. ఒక్కసారి నూనె వేసి దీన్ని ఏం చేద్దామంటే, మీరు ఒకవేళ నేతి బొబ్బట్లే చేయదలుచుకుంటే నూనె ప్లేస్లో నెయ్యి వేసి కలుపుమంటారా? నెయ్యి వేసి కలుపుకుంటే బాగుంటుంది. ఓకే రమగారు, బొబ్బట్లు ఒక 1 వీక్ దాకా ఉంటాయి కదా? అంటే మనం చేసే విధానాన్ని బట్టి, పాకం బట్టిన పప్పు పూర్ణం అయితే ఉంటుంది. బాగా మంచి పాకం రానిచ్చి గట్టిగా చేసామనుకో, ఒక 5 డేస్ ఫ్రెష్గానే ఉంటాయి. కొంచెం దీనికి పిండి కలుపుకోవటమే కొంచెం పని కదండి? కాదు, పిండి కంటే దీని తర్వాత చేసే ప్రోగ్రామ్, అది పాకం, పాకం సరైంది రావాలి, తర్వాత వీటిని వత్తటము కాల్చుకోవటం దేనికి దానికి, ఏదైనా ఒకటి రెండు సార్లు చేస్తే వచ్చేస్తుంది. ఈజీ మెథడ్ ఏంటంటే, మనం ఒక కప్పుతో చేసామనుకో, చిన్న గ్లాస్ తోటి ఒక 10 వస్తాయి, మనం పెట్టిన కొలతకి 10 చిన్న సైజు ఇంత పూర్ణం అంటే అంతంత వస్తాయి, ఇక మన అప్పడాల సైజు వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు చేస్తే మనకు బాగా చేయి తిరిగింది అనుకో, అప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ. మేమైతే లోపల ఈ పిండి ఇది ఉంది కదా రమ్మగారు, ఉండ దీన్ని ముందుగానే పెట్టేసుకుని ఉంచుకుంటాం రమ్మగారు, పూర్ణం ఉంచుకుంటాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవటమే. అలాగే చేయొచ్చు. ఓకే, మనం ఇది మైదాపిండి గోధుమ పిండి కలిపి కూడా చేసుకోవచ్చు జయ. ఓకే, అయితే గోధుమ పిండి వాటితో ఒక చిన్న ట్రబుల్ ఏంటంటే అవి విరుగుతాయి, దీనిలాగా మెత్తగా ఉండవు, కొంచెము గోధుమ డ్రైగా అవుతుంది కదా. అవునవును, పుల్కాలు అవి ఎట్లా మనం పక్కకి వంచంగానే విరుగుతాయి కదా, అట్లా విరుగుతుంది. కొంచెం తగ్గించుకుని అంటే గోధుమ పిండి సగం మైదాపిండి సగం కలుపుకోవచ్చు. వాటిని మనం కర్రతో ఒత్తేస్తాం, ఇది చేత్తో వస్తాం కదా, కర్ర బొబ్బట్లు అంటారు వాటి, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే పాత ట్రెడిషనల్ వే, ఇది మనము రెగ్యులర్గా తింటాము, ఇంట్లో పిల్లలకి ఇష్టం, 2 రోజులకి ఒకసారి తినాలి అనుకునేటప్పుడు గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తే మంచిది కదా. లేని పక్షంలో ఏదో పండగ రోజు పబ్బం రోజు ఇలా చేసుకుంటాం అనుకున్నప్పుడు కొంచెం అందంగా ఉంటుంది, నీట్గా అనుకున్నప్పుడు మైదా పిండి. ఇదిగో ఇది నానిపోతుంది, ఇలా చేయొచ్చు. ఇది ఏంటంటే మనకి చక్కగా సాగుతుంది అనమాట, ఇట్లా చూడు చూడు బాగా సాగుతుంది. ఇది సాగటం కోసమే ఇంత లూజ్గా కలుపుకోవటము, అంత నూనె పోసుకోవటము. ఓకే, నూనె అంతా పీల్చేస్తుందండి? 90% లాగేస్తుంది. ఓకే, ఇందులో ఉన్న అది ఉంది కదా ఈ మన బొంబాయి రవ్వ, అది ఊరిపోతుంది కాసేపటికి తడికి. ఓకే, ఊరి ఈ తడిని ఈ నూనెని మొత్తం పీల్చేస్తుంది, మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక గంట కనీసం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, నానబెట్టాం కదా శనగపప్పుని, ఇప్పుడు ఏం చేద్దామంటే శనగపప్పుని ఉడకబెట్టేసుకుందాం. స్టవ్ వెలిగిస్తాను, ముందు శనగపప్పు వేసేసే దీంట్లో కుక్కర్లో,
ఇది ఇది వరకు బయట కూడా ఉడకపెట్టుకునే వాళ్ళని చేయ, నానిపోయిన శనగపప్పు తొందరగానే ఉడికిపోతుంది. కాకపోతే మనకి ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి కదా, అవి ఎందుకు కోరుకుంటున్నాం మనం? ఒక కప్పున్నర నీళ్లు పోయి ఇందులో, మనం ఏ కప్పుతో శనగపప్పు నానబెట్టామో ఆ కప్పుతో కప్పున్నర చాలు. కప్పు పోసినా కూడా సరిపోతుంది, జస్ట్ అనుమానం లేకుండా పోస్తున్నాం అంతే. కప్పున్నర పోసే ఇందులో ఒకటి, ఇంకొక హాఫ్ కప్పు పోస్తే సరిపోతుంది. కొంచెమే, చాలా నీళ్లు కూడా అవసరపడదు. ఈ పప్పు నానింది కదా, ఈజీగా అయిపోతుంది. చాలు చాలు. ఓకే, కాదరమ్మ గారు, పప్పు నానబెట్టుకున్నాం అనుకోండి, ఒక రెండు విజిల్స్ వచ్చినా తొందరగా ఉడికిపోతుంది కదా. అవును, దీనికి రెండు కాదు, హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ తెప్పిద్దాం. ఓకే, 5 విజిల్స్ వచ్చాక ఎక్కువసేపు నానబెట్టలేదు కాబట్టి ఒక గంట నానబెట్టాం మాక్సిమం అంతే. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారనిచ్చి పప్పును వడబోసేసి ఏదైనా పెద్ద దాంట్లో వెడల్పడి దాంట్లో చిల్లులు దాంట్లో వేసి స్ట్రెయిన్ చేసేయాలి. నీరంతా తీసేయండి, ఆ మిగిలిన పప్పుని పైన పప్పుని పెద్ద పళ్ళెంలో పోసి పూర్తిగా ఆరిపోయేలాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేద్దాం. తప్పకుండా. 5 విజిల్స్ వచ్చినాయి, కుక్కర్ కట్టేస్తున్నాను. దీన్ని సింపుల్ ఏం లేదు, దీన్ని చల్లారంగానే తీయటము వడబోసేయటము, తక్కువ నీరే ఉంటుంది, ఎక్కువ ఉండదు. మిగిలిన పప్పుని చక్కగా ఒక పళ్ళెంలో విశాలంగా వేసి డ్రైగా ఆరిపోనివ్వాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తప్పకుండా శనగపప్పు. ఇక వడబోసేసాము, ఆరబెట్టేసాం, ఇక వచ్చి పప్పు చక్కగా పాళ్ళు పోళ్ళెంగా కనపడుతుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇది మరీ ఎక్కువ పేస్ట్గా శుద్ధగా అయిపోకూడదు. ఇలా తీసుకుంటే మనం చేసి చేయబోయే పాకానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాకం చేస్తే దీనితో మనం బూరెలు కూడా చేసేసుకోవచ్చు. ఓకే, బెల్లం పెట్టేద్దాం ముందు. దీన్ని ఏం చేయాలంటే ఒకసారి గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి. బెల్లం వేసేసి ఇందులో వేయి అని చేద్దాం. ఒక కప్పు శనగపప్పుకి కప్పు మీద కొంచెం ఎక్కువ బెల్లం వేయండి, ఎందుకంటే మనం బొబ్బట్లు చేసరికి ఇదివరకట్లాగా బెల్లం అంత తీపి ఉండటల. అవునండి, కప్పు మీద కొంచెం 1-2 స్పూన్లు ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. కాసిన్ని నీళ్ళు పోయి చేయాలి ఇందులో. చూడాలి, చాలు, బెల్లం కరగాలి అంతే మనకి. స్టవ్ ఆన్ చేస్తాను. బెల్లం కరిగి మనకి గట్టి పాకం రావాలి జయ. జనరల్గా బెల్లం వేసింది మనం కొంచెం వడబోసుకోవాలి ముందు, అందుకని కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం. ఈసారి మన బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లము అండ్ ఇందులో కలరింగ్ ఏజెంట్ ఏం వేయలేదు. అవును, అందుకని మనం వడబోయటం లేదు, పాకం పట్టేసుకోవటమే. గట్టి పాకం రానిచ్చి ఆ పొడి ఇందులో వేసేసుకోవాలన్నమాట మనం. ఓకే, పాకం చూడు జయ, దగ్గరకు వచ్చేసింది. అవునండి, ఇది గట్టి పాకం రానిస్తే మన పిండి రెడీ. ఓకే, పూర్ణం చూద్దాం ఒకసారి ఎంత మటుకు వచ్చిందో. ఒక నీళ్ళ ప్లేట్లో వేస్తే మనకు తెలుస్తుంది. ఇది చూడు, ఇది తిత్తి పాకం కనపడుతుంది కదా, చూడు ఇది. అవునండి, ఇది తిత్తి పాకం. ఇంకొంచెం రాణిస్తే సరిపోతుంది, రాణిస్తే మనకు చక్కగా ఉండొచ్చేస్తుంది. మామూలుగా వాళ్ళు చాలామంది ఎట్లా చేస్తారంటే, చేస్తున్నారు ఇదివరకు కూడా, అలా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. పప్పును బెల్లం కలిపి దంచి ఆ ముద్దని మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని బాగా ఉడికిచ్చి చేసేవాళ్ళు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి కనుక ఈ పాలన తెలిసిందా అంటే బ్రహ్మాండంగా కుదురుతుంది మనకి. నేను మిక్సీ చేసాను, మనం చేసిన పిండి ఇగో ఇట్లా పొట్టులా వస్తుంది, కొబ్బరిలా వచ్చేస్తుంది. ఓకే అండి, దీన్ని అందులో వేసేయటమే అనమాట. చివరికి వచ్చేసింది కదా, కొంచెం నెయ్యి పక్కన పెట్టాను చూడు, నెయ్యి వేసే ఇందులో. చాలు, ఇంతే ఈ పదార్థంలో మనం వేసే నెయ్యి. తర్వాత ఏలకు పొడి పెట్టాను చూడు కొంచెం. గట్టి పాకం వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాం, ఈ పిండిని ఇందులో కలిపేద్దాం. ఓకే, దీన్ని స్టవ్ మీద నుంచి మార్చేద్దాం, కింద పెట్టుకుని తిప్పేసుకోవచ్చు. ఓకే, కలిపేస్తే 5 నిమిషాల్లో ఇది చల్లారిపోతుంది, ఉండలు చేసేసుకోవచ్చు. మనం ఇందులో వేసిన పాకం పిండిని బాగా కలవనివ్వాలన్నమాట. దీంట్లో బూరెలు చేసినా కూడా పాకం చీదదు. ఓకే, బూరెలు పూర్ణం చీదేస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, బయటకు వచ్చేస్తుంది. ఇది రాదన్నమాట, ఇది మొత్తం తడంతా పాకపు తడి పీల్చేసింది. కలర్ చూడు ఎంత చక్కగా వచ్చింది. అవునండి, ఈ సైజు మనం ఏ సైజు చేయదలుచుకుంటామో ఆ సైజు ఉండలు చేసుకోవటం. చల్లారిపోయింది చూడు. అవునవును, దీనికి 2-3 పనులు ప్రత్యేకంగా ఉంటాయి జయ. మైదా పిండి వీటి చుట్టూ తపెడతాం కదా, పొదగటం అంటారు వాడు. పొదగటం అండి, బాగుంది.
బొబ్బట్లు పిండి పొదిగేసి పూర్ణం పొదిగి ఇవ్వాలన్నమాట. ఒకళ్ళు పొదిగిస్తే ఇంకొకళ్ళు ఒత్తుతారు, మూడో వాళ్ళు కాలుస్తారు. అట్లా ముగ్గురు లేదా నలుగురు ఇలా ఉండ చేసిస్తాను. రమ్మగారు ఆ పొదగటం మీద మీరే చెయ్యండి. నేను ఉండలు చేసేసాక చూద్దాం. కొంచెం గుండ్రటి ఉండలు చేసుకోవటమే ఇది. ఓకే, కొంచెం పెద్ద సైజే చేస్తున్నారు, తొందరగా అయిపోతాయని. ఇందాక నేను ఎంత నూనె పోసాను, ఇప్పుడు ఏముంది ఇందులో? అవును రమ్మగారు కదా, మొత్తం తాగేసింది. తాగేస్తుంది. అయితే ఈ పదార్థాలని డైటింగ్ ప్లాన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అంత ఎక్కువ నూనె వేస్తేనే ఇది బాగా వస్తుంది. ధారాళంగా దీన్ని పని పెట్టండి. ఒక 5 నిమిషాలు బాగా మర్తం చేస్తే మనకు కావలసినట్టుగా సాగుతుంది అన్నమాట ఇది. మరి ఎక్కువ సాగిపోదు, రవ్వ వేసాం కాబట్టి. మహారాష్ట్ర వైపు జయ ఒట్టి రవ్వతోటి కూడా చేస్తారు. రవ్వలో నీళ్ళు పోసి కలిపేస్తారు, ఆ ముద్దని నూనె డబ్బాలో పెట్టేస్తారు, అది పొద్దున్నే కలిపేస్తారు, ఒక 3-4 గంటలు నానిస్తారు. అది ఎంత బాగా సాగుతుందో ఒట్టి అయితే, అది కూడా రవ్వ కూడా. రవ్వ స్టిక్కీగా అవుతుందా రమ్మగారు? వస్తుంది. ఉప్మా చేశాక ఎలా వస్తుంది, బక్కలా రాదా? అంతే. ఓకే, అక్కడ పద్ధతి అంటే మనం ఉప్మా అంటే ఉడకబెడతాం కదా, ఇది కూడా నానిపోతుంది. దీనికి ఏంటంటే నూనె పని చేయబాగా, మనం ఎంత ఉండలు చేసామో ఇంచుమించుగా అంత తీసుకోవాలి. దీనికి అరిచేతులు నూనె ఒంటికి, నేను చక్కగా మంచి పట్టుచీర కట్టుకుని వండుతున్నాను కానీ ఇవి ఉండని పెట్టడం. ఈ పనినే పొదగటం అంటారు. దీన్ని సాగదీసి అన్ని పక్కల నుంచి కలుపుకోవాలి. ఒకసారి ఎప్పుడు మనం గోధుమ పిండితో కూడా చేద్దాం. అట్లానే అన్ని పక్కల దీన్ని కవర్ చేసేయాలి. ఇదేంటంటే మనకి కవర్ చేసిన తర్వాత కూడా సతాయింపుగా ఉంటుంది. 2-3 సార్లు చేస్తే వచ్చేస్తుంది. మొదటిది కొంచెం ఏదో విసిగిస్తోంది, ఇది బాగా రావట్లేదు, కొన్ని చోట్ల వదిలేసింది అనిపిస్తుంది. ఏం కాదు, మనం మైదా కాబట్టి అలాగే ఉంటుంది. దీని మీద నూనె ఉంది, చేయి వెంటక నూనెలో ముంచి అలాగ అద్దాలి దాన్ని. నూనె చేయి చేసుకుంటూనే దాన్ని వెడల్పుగా చేయాలి, రౌండ్గా. ఓకే ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ లోపల పెనం వెలిగించి పెట్టుకుందాము. అది వేడెక్కేసరికి నేను నీకు ఇంకో 2 పొదిగి ఇచ్చేస్తాను. అలాగే ఇద్దరు పని చేస్తే చాలా బాగా వస్తుంది. మనం ఒకళ్ళమే చేస్తున్నాం అనుకో, మొహమాటానికి ఏం లేదు, స్లోగా చేస్తాం. ఎక్కడ తోపు సరిపోలేదు అనిపిస్తుందో అక్కడికి కొంచెం పిండి పెట్టుకుని చేసేసుకోవాలి. ఈ పర్ఫెక్షన్ అంతా కూడా మనం రోజు 5-6 సార్లు కనుక చేస్తే వచ్చేస్తుంది. అవి వచ్చేసిందిగా, చాలండి. చాలు, ఇక్కడ మధ్యలో ఖాళీ వచ్చినట్టుంది. కానీ దీని మీద ఒక ఫిల్మ్ లాగా మైదా ఉంటుంది గ్యారంటీగా, కాలేక మనకి కనపడుతుంది, తెలియట్లేదు. ఇది ఐరన్ ప్యాన్ పెడితే నూనె చాలా ఎక్కువ పడుతుంది, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పట్టదు. మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం నిదానంగా, ఇది నేను లేదు, దీన్ని అలాగా దీని మీద నుంచి తీసేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ మీద కాకపోతే అరిటాకులు అందుబాటులో ఉండండి, అరిటాకులు కూడా చేసుకోవచ్చు. ఊళ్ళో మా ఇంటి దగ్గర అయితే మేము అరిటాకుల మీద చేయటమే తెలుసున్నాను. ఈ ఆయిల్ ప్యాకెట్లు రావడం మొదలు పెట్టాక, మన జీవితంలోకి ప్లాస్టిక్ విస్తారంగా ప్రవేశించాక అప్పుడు ఈ ఐడియా వచ్చింది అన్నమాట. అవును, కొంచెం కాలుని ఇచ్చాకే దీన్ని టర్న్ చేసుకోవాలి, లేకపోతే చిరిగిపోతుంది. రెండో వైపు కూడా కొంచెం డ్రై అయ్యాక మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకుంటే అది బాగా వచ్చింది. బ్యూటిఫుల్గా జయా, నీకు ఉత్తరం బాగా వచ్చు జయ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ రమ్మగారు. మనం నూనె వేసి కాల్చిన వడ్డిచ్చేటప్పుడు కొద్దిగా నెయ్యితోటి పక్కనే నెయ్యి పెట్టి ఒక డ్రాప్ నెయ్యి వేసుకుంటారు. నూనె వద్దు అని భావిస్తే హ్యాపీగా నెయ్యి చేసుకోండి. నా ఓటు ఎప్పుడు నెయ్యికే. 2 వైపులా తిప్పుతూ నిదానంగా కాల్చేయండి. ఈ వైపున ఇంకా కొంచెం డ్రైగా ఉంది, ఏం చేద్దామంటే లో ఫ్లేమ్ లో పెట్టారా రమ్మగారు? లో ఫ్లేమ్ లేనో ఉంది, అంటే మీడియం లోనే ఉంచుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే ఈ అంచులు మాడిపోతాయి, తొందరగా నల్లబడిపోతుంది. మనం పెట్టిన మైదా అంటే రవ్వ కుక్క అయితే కొంచెం క్రిస్ప్గా అవుతాయి. ఓకే, గబుక్కని కాల్చేసామనుకో మెత్త మెత్తగా ఉండి పూర్ణం తిన్నట్టుగా ఉంటుంది. ఇవి బాగా కుక్ కావన్నమాట. ఓకే, ఇది కూడా బాగా వస్తాయి జయ, పొంగుతుంది చూడు. లాస్ట్కి వచ్చేసరికి ప్రాక్టీస్ వచ్చిందండి. 2-3 అయ్యేసరికి మనకు వచ్చేస్తుంది, ఏవైనా అంతే. అవును అవును, తీసేద్దాం. అయిపోయింది. ఓకే, ఇదిగో ఫ్రెష్ బొబ్బట్లు. థ్యాంక్ యూ రమ్మగారు. వేడివేడివి
మనం చేసిన పూర్ణం వల్ల 1 వీక్ వరకు ఇవి నిల ఉంటాయి. పూర్ణం ఉంచుకోవచ్చు, కాకపోతే ఇవి వారం ఎక్కడ ఉంటాయి, 2 రోజుల్లో తినేస్తాం. నా మెథడ్ ఏంటంటే నేను చేసిన బొబ్బట్లు ఉంచుకొని చేయ, ఈ పూటకు బొబ్బట్లు చేస్తే పూర్ణం అట్టి పెట్టుకుని ఫ్రెష్గా చేస్తే మనం ఆ కాలిన ఫ్రెష్ వాసన చాలా బాగుంటుంది. నేను కూడా అదే అలా నిల్వ ఉంచుకుంటాము. నెక్స్ట్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకుంటాం. మరోసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభగృహనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా రమ్మగారు థ్యాంక్ యూ.